హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మోహనమదిలో. బ్రైట్ రెడ్ కలర్లో మన యమ్మీ స్ట్రాబెరీస్ చూసారా? రెడీ ఉన్నాయండి హార్వెస్ట్కి. కొన్ని హార్వెస్ట్ చేసుకుందాం ఈరోజు. మన పొలంలో ఉన్న వన్ ఆఫ్ ద ఎగ్జాటిక్ వెజిటేబుల్ని హార్వెస్ట్ చేసుకుందామండి. ఇది చాలా ఎక్స్పెన్సివ్ వెజిటేబుల్, చాలా న్యూట్రిషియస్ అండ్ మాకు చాలా ఇష్టమైన వెజిటేబుల్ బ్రోకలీ. బ్రోకలీ ఎంత ఎగ్జాటిక్ వెజిటేబుల్ో మనందరికీ తెలుసు. సూపర్ మార్కెట్స్లో వన్ ఆఫ్ ద ఎక్స్పెన్సివ్ వెజిటేబుల్ అండి. ఇది యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ ఈ, సి వల్ల ఇది స్కిన్కి చాలా మంచిది. చాలామందికి అపోహ ఉంటుందండి ఇలాంటి ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ మన దగ్గర పండవని. కానీ చూస్తున్నారు కదా ఎంత హెల్దీగా వచ్చిందో మన బ్రోకలీ. ఇది మొదటిసారి ఏం కాదండి, ఇదివరకు కూడా మనం ఒక 10-15 సార్లు హార్వెస్ట్ చేశాము. సో మన న్యాచురల్ పద్ధతిలో కూడా బ్రోకలీ చాలా బాగా వస్తుంది. మనము గార్డెనింగ్లో బిగినర్స్ అనే చెప్పాలి. స్టార్ట్ చేసి ఒక 1 ఇయరే అయ్యింది. అయినా కానీ ఈ 1 ఇయర్లో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశాము. చాలా రేర్ వెరైటీ ప్లాంట్స్ కూడా గ్రో చేసి సక్సెస్ఫుల్గా హార్వెస్ట్లు తీసాము. ఇది ఇలాగే కొనసాగిస్తూ మీకు ఎన్నో కొత్త వెరైటీస్ పరిచయం చేస్తాము. చూసారా ఈ పర్పుల్ క్యాబేజ్ ఎంత బాగా వచ్చిందో. వీటికి మనము అప్పుడప్పుడు నీమ్ ఆయిల్, కొద్దిగా పుల్లటి మజ్జిగ తప్పితే ఇంకా ఏ మందు వాడలేదండి. ఇది మేబీ ఒక 30-40% సైజే. దీనికి డబుల్ ట్రిపుల్ అవుతుంది. సరే, లేత వెజిటేబుల్స్ బాగుంటాయి కదా అని ఒకటైతే హార్వెస్ట్ చేస్తాము, మిగతా వాళ్ళనే ఉంచాము. ప్రాబ్లీ అది 1-2 వీక్స్లో అది కూడా హార్వెస్ట్ చేస్తాం. పొలంలోని ఫస్ట్ పపాయాని హార్వెస్ట్ చేసుకుందామండి ఈరోజు. మన పాత పొలంలో ఆల్మోస్ట్ 1000 చెట్లు పపాయా చెట్లు వేసి ఫార్మింగ్ చేసాం మనము. ఇందులో బాగానే ఎక్స్పీరియన్స్ ఉంది మనకి. మంచి మార్కెట్ ఉందండి పపాయాకి. కాకపోతే ఇప్పుడు మనం చేసేది ఒట్టి మన ఇంటి వరకే పండించుకుంటున్నాం కాబట్టి జస్ట్ 2-3 మొక్కలు వేసుకున్నాం. ఇలా ఎల్లో కలర్ లేయర్ వస్తే హార్వెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మనం ఇంటికి వెళ్ళాక ఒక 1 డేలో పండిపోతుంది, 1-2 డేస్. చూడండి కేవలం ఒక్క రోజులోనే ఎలా పండిపోయిందో. అయితే చాలా వచ్చినాయి కానీ కొన్ని హార్వెస్ట్ చేస్తానండి, ఎందుకంటే కొద్దిగా సైజు పెరగనిద్దాము. చూడండి ఇంత వస్తే కానీ హార్వెస్ట్ చేయలేదు, ఇంకా పెరుగుతాయి అనుకుంటా. సో మన ఈ సర్ప్రైజ్ కలర్ స్టార్ ఫ్రూట్ హార్వెస్ట్. ఈ రెడ్ కలర్ సర్ప్రైజ్ మనకి ఉన్నాయట. ఏమన్నా వీటిని పెరగనిద్దాం. ఈ నిమ్మకాయ సైజ్ చూసారా అండి ఎంత ఉందో, కలర్ చూడండి. ఇది ఈ గ్రీన్ కలర్ లో వచ్చి ఆల్మోస్ట్ 2.5 మంత్స్ అయింది, ఇప్పుడు ఎల్లో కలర్ లో అయింది. హార్వెస్ట్ చేసుకోవటానికి రెడీగా ఉంది. వంట చేయటానికి కొన్ని కూరగాయలు తీసుకెళ్దాం. ఒకటి సరిపోతుంది ఆనియన్. పొలంకి వచ్చిన ప్రతిసారి ఇక్కడ ఉన్న కూరగాయలతోనే వంట పని ముగిస్తామన్నమాట. ఏముంటే అవ్వండి, వంకాయలు ఉంటే వంకాయలు, టమాటాలు ఉంటే టమాటాలు, క్యారెట్ ఉంటే క్యారెట్, ఏది ఉంటే అది దాంతో ఏదో ఒక వంటకం వండి సరిపెట్టేస్తామన్నమాట. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో తెలియదు కానీ ఇలా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ మన కూరగాయల్ని మనమే పెంచుకుంటూ వాటితో రుచికరమైన వంటకాలు వండుకుంటుంటే అసలు ఆ వచ్చే ఆనందాన్ని మాటల్లో చెప్పలేము. ఇప్పుడు ఫ్రెష్గా మన తోటలోనే కోసి కూర వండుకో. ఈరోజు గోపాల్ గారితో మళ్ళీ కలిసాము. మన మడులు కొన్ని ఖాళీ అయ్యాయి. సో ఇంకా మన ఎగ్జాటిక్ వెజిటేబుల్స్, నారు అన్ని తీసుకుందామని వచ్చాము ఈరోజు.
గోపాల్ గారు ఎలా ఉంది? నమస్తే అండి. నమస్తే మోహన్ గారు. రావడం కంటే ముఖ్యంగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీరు చిన్నగా మీరు ఏదో మీ సొంతంగా ఒక వీడియో చూపించడం వల్ల, చెప్పడం ద్వారా మీరు ఏదో స్టార్ట్ చేశారు వీడియో కూడా, మా దగ్గరకు వచ్చే కస్టమర్స్ కూడా ఎంతోమంది మేము ఒక ఛానల్లో చూస్తున్నామని చెప్పేసి అంటున్నారు, మేము ఒక ఛానల్ చూసి వచ్చామని చెప్పేసి అంటున్నారు. ఆ ఛానల్ ఎవరిది అని చెప్పేసి నేను రెండు మూడు ఛానల్స్ మనకు ఒకరు బీలైక్ బిందు, తర్వాత సెకండ్ వచ్చేసి పిన్నాక పద్మ గారు, తర్వాత మీ పేరు నేను మెన్షన్ చేస్తున్నా అక్కడ. ఈ పేర్లు అంటే వాళ్ళు కాదండి, ఒక చిన్న పాప ఉంటుందండి. చిన్న పాప ఉండేది ఎవరంటే మోహన్ మధ్యలో మోహన్ గారి పాప, చిన్న పాప. ఇలా గార్డెన్ చూస్తే కనుక మోహన మధ్యలో ఛానల్ని మీరు కంపల్సరీ చూడిపోతే కనుక, ఇప్పుడు మోహన మధ్యలో యూట్యూబ్ ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా. ఇది నేను మా గోపాల్ తరపు, గోపాల్ వెజిటేబుల్ నర్సరీ తరపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. చూడండి, మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మోహన్ గారు ఒక దాన్ని ఎట్లా అంటే 10 మందికి ఆదర్శంగా ఉండేటట్టుగా వీడియో చేస్తున్నారు. ఆ వీడియోస్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి, చాలా ఉపయోగపడతాయి కాబట్టి నేను ఈ విషయం చెప్పడం జరుగుతుంది. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. చాలా పాజిటివ్గా చెప్పారు. లేదు తప్పకుండా అట్లేదు, ఎందుకంటే మంచి చేసే వాళ్ళని తప్పకుండా ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. ఎంతోమంది ఏం తెలియని వాళ్ళు, ఏం చూపెట్టిన వాళ్ళు ఉన్నారు. మీరు అంత మంచి వీడియో చేస్తున్నారు, అంత మంచి చూపిస్తున్నారు, అంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు 10 మంది ఖచ్చితంగా, 10 మంది కాదు కొన్ని వేల మందికి మీ విషయాలు షేర్ కావాలని చెప్పేసి నేను కూడా మనకి మాకు అసలు ఫార్మింగ్ తోని గార్డెనింగ్ తో అసలు సంబంధం లేదండి. అవునండి, ఇదే ఫస్ట్ స్టెప్. ఓకే, ఫస్ట్ స్టెప్ జనరల్గా సీడ్స్ నుంచి నారు కోసుకుని పెంచుకుంటారు, కానీ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను ఫస్ట్ మీ దగ్గరకు వచ్చే మన మొక్కలతోనే ఫస్ట్ స్టెప్ అనమాట వేసి. ఓకే అండి, అక్కడి నుంచి మొదలు పెట్టాము మెల్లమెల్లగా మెల్లమెల్లగా. కొద్దిగా మీరు చూస్తున్నారు ఇప్పుడు ఫామ్ ఎలా డెవలప్ అయింది. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. చూడముచ్చటగా ఉంది. ఎవరు చూసినా మీ వీడియో చూస్తే బాగాలేదనుకునే వాళ్ళు ఉండరు నాకు తెలిసి, అంత బాగుంటుంది. మనం తీసుకున్న మొక్కలు ఇప్పుడు వరకు ఇంకా చాలా ఉన్నాయి తీసుకోవాల్సినవి. ఇక్కడికి వస్తే ఒక ప్రాబ్లం, గోపాల్ గారి దగ్గరకు వస్తే ఏదో 4-5 మొక్కలు తీసుకెళ్దాం అనుకుంటా, కానీ ఇక్కడ వెరైటీలు చూసి టెంప్ట్ అయిపోయి ఒక బ్యాగ్ ఫుల్ మొత్తం తీసుకెళ్తాం. గోపాల్ గారి నర్సరీలో లేని మొక్క అంటూ ఉండదండి. మనలాంటి గార్డెనర్స్కి, మిద్దె తోట వాళ్ళకి నిజంగా ఈ నర్సరీ ఒక వరం. ఈ మడిలో మళ్ళీ మర్చిపోకుండా ఇప్పుడు రికార్డ్ చేసి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ 2 లైన్స్ లెట్యూస్, సెకండ్ 2 లైన్స్ క్యాలీఫ్లవర్, ఈ 2 లైన్స్ చైనీస్ క్యాబేజ్, ఈ 2 క్యాబేజ్, 4 కోల్కోల్ నోల్కోల్. ఈ అతిథిని చూసారా ఎంత ముద్దుగా ఉందో. మనం పెట్టిన ఈ పిట్టగూట్లో ఒక 3-4 పక్షులు ఉంటున్నాయి. చాలా అల్లరి పక్షులు అండి ఇవి. అసలు మనుషులు ఉన్నారు అని భయం కూడా లేకుండా ఎప్పుడు లోపలికి బయటికి అలా తిరుగుతూనే ఉంటాయి. అయితే ఈరోజు చూడండి, ఇది చేసిన అల్లరి అంతా ఇంత కాదు. దగ్గర దగ్గర ఒక 4-5 గంటలండి ఇలా ఇంటి లోపలికి వచ్చి బయటకు వెళ్ళట్లేదు, ఎంత తోలినా వెళ్ళట్లేదు. సాయంత్రం అవుతుంది, మేమేమో తాళం వేసుకుని వెళ్ళాలి. ఇంకా లాస్ట్కి ఒక 1/2 గంట మిగులుంది అనగా మా మీద దయ తలిచి బయటికి వెళ్ళిపోయింది. మా ఊరు దగ్గరలో ఈ కందులు దొరికాయన్నమాట, దీంతో హెల్దీ స్నాక్ ప్రిపేర్ చేద్దామని తీసుకున్నాము. ఇలా కుక్కర్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉడకపెట్టుకోవాలన్నమాట. సేమ్ మనం వేరుశనగ ఎలా అయితే ఉడకపెట్టుకుంటామో అదే ప్రాసెస్. చాలా బాగా ఉడికాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇది ఫస్ట్ టైం పచ్చి కందులు ఇలా ఉడకపెట్టుకుని తింటాం. ఈ చలికాలంలో ఇలా వేడివేడిగా తింటుంటే చాలా బాగా అనిపించింది. వెళ్ళిన ప్రతిసారి ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేయాలి మనం పొలంలో. ఈసారి ఇదండి ప్రాబ్లం, పక్క పొలంలో నీరంతా మన పొలంలోకి వచ్చి చేరింది. ఎగరద్దు
ఈసారి ఎక్కువ రకాలు హార్వెస్ట్ చేశాము, కానీ కొద్ది కొద్దిగానే వచ్చాయి. ఏంటి శైలజ గారు, టమాటా విశేషాలు ఏమంటారు? ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ టమాటోస్? మీరు రెడ్గా అవ్వకపోయినాక వస్తున్నారుగా. ఏమనంటే మళ్ళీ నా పేరు చెప్తారు. పచ్చడి ఇష్టం అని చెట్టు ఏంటి ఇలా ఎండిపోయింది అనుకున్నారు. ఇది సపోర్ట్ కోసం అని చెప్పి నరసింహ ఒక చెట్టు కొమ్మ తీసుకొచ్చి పెట్టాడు. కట్టడం అవసరం లేదా నీకు? ఇదిగో అట్లనే, ఇదిగో ఈ చెట్టు ఇట్లా అయిపోయింది. కట్టర్ లేకుండా పీక్ పడేసింది చెట్టుని. అప్రిషియేట్ చేస్తున్నా అనుకున్నావు కదా నిన్ను, వావ్ కట్టర్ లేకుండా వస్తుంది అని. గోర్చిక్కుడు హార్వెస్ట్ ఇలా క్లస్టర్స్లోనే తెంపేయాలండి. దీని దీని ఒక్కొక్కటి అయ్యి పీకే సార్ చట్నీ. ఇప్పుడు ఎవరు చెట్టు పీకింది వాళ్ళు నన్ను అన్నారు, అందుకే ఇట్ హ్యాపెన్స్ అంటారు. వీడిలో పడిందా? ఆ వంకాయ చెట్టు కూడా మీనేనేమో నన్ను అంటున్నారు. దానికి వీడియో ఉంది. అయ్యో మొక్క పాడైంది. ఎందుకు నాన్న ఇలాగా? మీకు కట్టర్ అవసరం లేదు నాన్న? నాకు ఇది కట్టర్తో అలవాటు. మరి కట్టర్ తెచ్చుకోవచ్చు కదా. అమ్మయ్య ఇంకిప్పుడు మీరు నన్ను అనలేరు. ఒక ప్లస్ పాయింట్ మైనస్ అయింది నాకు. ఇది మా ఫేవరెట్ వంకాయ, భలే ఉంది కలర్. ఆనియన్స్ హార్వెస్ట్, భలే సైజ్ వచ్చాయి ఆనియన్స్ చూడండి శైలి చేతి. చామ దుంపలు ఉండని ఇప్పులే. పెద్దగా వచ్చినాయి తీసాయి. చాలా ఇంకోటి తీసుకుంటాం. ఏది చూపి, సైజ్ బాగున్నాయి కదా. నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏ The queen of onions. నువ్వు కదా. ఏంటో ఇప్పుడు తినాలా అనుకుంటున్నావా?
పీస్ మళ్ళీ కట్ చేయి. అసలు కనపడవు ఎప్పుడు, ఆకులు కలిసిపోయి ఉంటుంది. అది నీ చేతి దగ్గర చాలా ఉంది, నీది అక్కడే ఉంది. అవ్వండి, ఎంత ఇష్టంగా తెచ్చాను పూసింది ఈరోజు, నాకు మ్యాచింగ్ పూసింది. స్మెల్ వల్లే వస్తుందా ఇది? సెంటు గులాబ్ లాగా. మన అరటి గెలకి సపోర్ట్ ఇలా పెట్టాడు నరసింహ, గుంజ తెచ్చి పాతాడు అన్నమాట. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్.